అండ్ నెక్స్ట్ చంద్రబాబు గారికి ఇంటర్వ్యూ ఏదైనా వచ్చినప్పుడు బరాక్ నుండి మెయిన్ గేట్ దగ్గరికి పిలుచుకొని రావడం కానీ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మెయిన్ గేట్ నుండి మళ్ళా ఆయనని బరాక్లో వదిలిపెట్టడం వరకు ఆ కంపల్సరీ ఆ జైలర్ ఆయనతోనే ఉంటాడు సో చంద్రబాబు గారు ఆ బరాక్ నుంచి బయటికి వచ్చిన సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కానీ వేరే ఖైదీ కానీ వేరే గార్డింగ్ సిబ్బంది కానీ వేరే ప్రిజన్ ఆఫీసర్స్ కానీ అక్కడ లేకుండా మేము చూసుకుంటున్నాము సో దట్ సెక్యూరిటీ వైజ్ వీఆర్ టేకింగ్ ఆల్ రిక్వైర్డ్ ప్రికాషన్స్ అండి సో ఆయన పైన మేము తీసుకుంటున్న భద్రత పైన ఐ డోంట్ వాంట్ ఎనీబడీ టు ఫీల్ టు హ్యావ్ ఎనీ ఫియర్స్ ఎటువంటి హెసిటేషన్ అవసరం లేదు ఆల్ ప్రాబబుల్ కేర్ అండ్ ప్రికాషన్స్ మేము తీసుకుంటున్నాము ఎస్పీ గారు కూడా ఎప్పటికప్పుడు మాకు సజెషన్స్ ఇస్తున్నారు సో వీక్లీ వన్స్ 15 డేస్ వన్స్ మేము కలవడం జరుగుతుంది సో ప్రికాషన్స్ పైన ఫర్దర్ సెక్యూరిటీ గురించి ఏమన్నా కావాలంటున్నారు సార్ సజెషన్స్ ఇస్తున్నారు ఆ సజెషన్స్ అన్నీ మేము కంపల్సరీ మేము ఇంప్లిమెంట్ చేస్తున్నామండి సో సెక్యూరిటీ వైజ్ దెర్ ఆర్ నో ల్యాప్సెస్ ఫ్రమ్ అవర్ పార్ట్ అండి సో దట్ ఈస్ సెక్యూరిటీ రిగార్డింగ్ హెల్త్ కండిషన్ అండి చంద్రబాబు గారు జైలుకు అడ్మిట్ అయిన రోజు హీ హాస్ బ్రాట్ సమ్ మెడిసిన్స్ అలాంగ్ విత్ హిమ్ సో సమ్ మెడికల్ ఎయిల్మెంట్స్ ఉన్నాయి సో మా జైల్ డాక్టర్ గారు మా దగ్గర ముగ్గురు మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు సో మా డీసీఎస్ గారు ఆయనతో మాట్లాడడం జరిగింది ఆయన వాడుతున్న మెడిసిన్స్ ఏ డిసీజెస్ కోసం తెచ్చుకున్నారో కూడా వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది సో ఆ మెడిసిన్స్ ఆయన దగ్గరే ఉంటాయి ఆయన ఎప్పటికప్పుడు వేసుకుంటున్నారు లేదా అని చెప్పి మా డాక్టర్స్ అవన్నీ పరిశీలిస్తున్నారండి రోజుకు 3 టైమ్స్ సార్ వైటల్స్ చెక్ చేస్తున్నారు సో ఆయన హెల్త్ వైజ్ మేము అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాము సో సార్ వచ్చినప్పుడు హీ వాజ్ మాకు వచ్చిన ఎన్హెచ్ఆర్సి షీట్స్ ప్రకారము హీ వాజ్ అరౌండ్ 66 కేజెస్ ఆఫ్ వెయిట్ అండి మధ్యలో హీ వెంట్ అరౌండ్ టు 68.7 కేజెస్ నిన్న వెయిట్ చూసినప్పుడు హీ వాజ్ అరౌండ్ 67 కేజెస్ అండి ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నట్లు డ్రాస్టిక్గా వెయిట్ తగ్గిపోయినారు అనేది దాంట్లో వాస్తవం ఎటువంటిది లేదు సో వీఆర్ కంటిన్యూస్లీ మానిటరింగ్ హిస్ హెల్త్ ఇష్యూస్ అండి తర్వాత ఒక 2 డేస్ బ్యాక్ సార్ డిహైడ్రేషన్ అని కంప్లైంట్స్ చేయడం జరిగింది వెంటనే సార్కు ఓఆర్ఎస్ ఇవ్వడం జరిగింది అండ్ వాటర్ ఇంటేక్ తర్వాత లిక్విడ్ ఇంటేక్ కూడా ఎక్కువ చేయమని చెప్పి మా డాక్టర్ సజెషన్ చేశారు అండ్ వీఆర్ ఆల్సో ఇన్షూరింగ్ సో మేము ఆయన ఎన్ని వాటర్ బాటిల్స్ తాగుతున్నారు అనేది కూడా మేము లెక్క పెట్టుకుంటున్నాం సో దట్ సఫిషియంట్ ఇంటేక్ ఆఫ్ వాటర్ ఉంది అని మేము అది చెక్ చేసుకుంటున్నాము సో 2 డేస్ బ్యాక్ కొద్దిగా బాడీ పైన ర్యాషెస్ ఎక్కువ అవుతున్నాయి అని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది వీ హావ్ ఆల్రెడీ గివెన్ హిమ్ సమ్ మెడికేషన్ ఇచ్చారు అంటే మా దగ్గర ఉన్న మెడికల్ ఆఫీసర్ షీఈస్ ఎండి డెర్మటాలజిస్ట్ సో ఆమె షీఈస్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ మెడికల్ ఆఫీసర్ కాబట్టి షీ హాస్ ప్రిస్క్రైబ్డ్ మెడికేషన్ సో నిన్న కూడా కొద్దిగా ర్యాషెస్ ఎక్కువ ఉన్నాయని కంప్లైంట్ చేసిన కారణంగా వీ వాంటెడ్ ఎ సెకండ్ ఒపీనియన్ దట్స్ వై ఇప్పుడు ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ గారు షీ హాస్ రిక్వెస్టెడ్ మన గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ రిక్వెస్ట్ చేశారు డెర్మటాలజిస్ట్ ఎవరన్నా ఉంటే కనుక పంపించమని చెప్పి సో వన్ అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ని పంపించారు వాళ్ళు వాళ్ళు సార్ని పర్సనల్గా కలిసి సార్ వివరాలు కనుక్కొని ఆయన్ని పరీక్షించిన తర్వాత దే హ్యావ్ గివెన్ దేర్ సజెషన్స్ అండ్ మెడికేషన్ సో అవన్నీ కూడా మేము ఆల్రెడీ సార్కి మేము అందుబాటులో పెట్టామండి సో బయట భయపడుతున్నట్లు అంత సీరియస్గా ఏమీ లేదు ఈజ్ హెల్ అండ్ హెల్తీ సార్ వైద్యులు వారికి ఎలాంటి పరీక్షలు చేశారు ఏం సూచించారు ఏ మందులు వారికి సజెషన్ చేశారు సో దట్ ఈజ్ పేషెంట్ అండ్ డాక్టర్ ప్రైవసీ అండి వీ కెనాట్ రివీల్ ఆల్ దట్ స్టఫ్ అంటే వాళ్ళ పేషెంట్ కన్సెంట్ లేకుండా వీ కెనాట్ రివీల్ ఆల్ దట్ కుటుంబ సభ్యులు పార్టీ శ్రేణులు వాళ్ళంతా కూడా ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆయనకి ఏం పరీక్షలు చేశారు జేఎన్పీడీ సూపరింటెండెంట్ గారు ఎలా ఆ రిపోర్ట్ని ఇస్తారు అని కూడా వారి నాయకులు యా ఇప్పుడు ఒకటి అండి బులెటిన్ మీద నేను చెప్తాను ఒకటి అండి ఇప్పుడు మామూలుగా ఎట్లుంటుంది అంటే జైలు అన్నాక ఇట్ విల్ బి హెడెడ్ బై ది సూపరింటెండెంట్ అండి సో ఇప్పుడు యాక్చువల్ సూపరింటెండెంట్ లీవ్లో ఉన్నారు కాబట్టి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డిప్యూటీ సూపరింటెండెంట్ గారు ఇప్పుడు ఈజ్ ది ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ సో ఎవ్రీ కమ్యూనికేషన్ ఫ్రమ్ ద జైల్ విల్ బీ గివెన్ ఓన్లీ బై ది హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ సో హెల్త్ బిలిటీ ఇప్పుడు మా దగ్గర మెడికల్ ఆఫీసర్స్ ఉన్నా కూడా దే ఆర్ ఆల్ సబార్డినేట్స్ టు ది హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ సో వాళ్ళు వాళ్ళ అబ్జర్వేషన్స్ అవన్నీ సూపరింటెంట్కి ఇస్తే అఫీషియల్గా ఇన్ ది కెపాసిటీ ఆఫ్ ది సూపరింటెండెంట్ ఆయన రిలీజ్ చేశారు ఇప్పుడు ఆయన ఇచ్చినా కూడా జైలర్ ఇచ్చి ఇప్పుడు డాక్టర్ గారు ఇచ్చినా కూడా ఆ ఉన్న మెటీరియల్ మాత్రం దోస్ ఆర్ ఫ్యాక్ట్స్ సో దాంట్లో ఏం డిఫరెన్స్ ఏమీ ఉండదు ఆయన వాడే మందులే వాడుతున్నారండి మేము వి హావ్ నాట్ చేంజ్ ఎనీ మెడికేషన్ వాస్తవం లేదండి అంటే ఇప్పుడు సార్ తెచ్చుకున్నప్పుడు నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక 10 మెడిసిన్స్ ఉన్నాయనుకోండి సో 11th మెడిసిన్ మేము యాడ్ చేసామంటే ఆయనకు తెలిసిపోతుంది కదండి సో వీ హావ్ నాట్ ఇంక్రీస్డ్ ఎనీ మెడికేషన్ సార్ ఏ మెడికేషన్ అయితే వాడుతున్నారో అదే కంటిన్యూ చేస్తున్నారు
నౌ దట్ హి హస్ కంప్లైంట్ ఆఫ్ ర్యాషెస్ ఉన్నారు కాబట్టి ఓన్లీ టాపికల్ అప్లికేషన్ కోసం మాత్రమే సమ్ క్రీమ్స్ అండ్ లోషన్స్ ఇచ్చామండి. వి హావ్ నాట్ ఇంక్రీజ్డ్ అదర్వైజ్ ఎనీ ఓరల్ మెడిసిన్ కానీ ఏమీ ఇవ్వలేదండి. సాధారణ ప్రజలకి మామూలుగా అయితే జైల్ సూపరింటెండెంట్ గారే హెల్త్ బులెటిన్ అన్ని చూస్తారు. మరి ఈ విఏపీ కదా అల్టిమేట్ హెల్త్ బులెటిన్ డాక్టర్లే చెప్పాలి కదా. డాక్టర్లు కూడా దే ఆర్ సబార్డినేట్ సూపరింటెండెంట్. ఇప్పుడు జైల్లో ఉన్నది ఇప్పుడు ప్రాసండేట్ 2039 మంది ఉన్నారండి. అందరికీ సూపరింటెండెంట్ వచ్చేసి దెల్ బి ఓన్లీ 1 పర్సన్. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఈజ్ ఆల్సో 1 అమాంగ్ 2039 మెంబర్స్ అంతే కదండి. సో హీ విల్ బి ఇప్పుడు ఆ సార్ గురించి కోర్టుతో కరస్పాండెన్స్ చేయాలన్నా బయట హాస్పిటల్స్తో కరస్పాండ్ చేయాలన్నా పోలీస్ వాళ్ళతో కరస్పాండ్ చేయాలన్నా ఇన్ ద నేమ్ ఆఫ్ సూపరింటెండెంటే వెళ్తుంది. లేదండి మా దగ్గర ఏసీ ప్రొవిజన్ ప్రిజన్ మాన్యువల్ రూల్స్లో లేదండి. సార్ నిన్నటికి ఇప్పటికీ ఇన్ఫెక్షన్ ఏ స్థాయిలో ఉందండి, తగ్గిందా పెరిగిందా? అంటే నిన్న ఆల్రెడీ చూసారండి, ఆల్రెడీ మెడికేషన్ స్టార్ట్ చేశాము. యా నిన్న ఆల్రెడీ మెడికేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేశామండి. మా డాక్టర్స్ కూడా ఈరోజు కూడా మార్నింగ్ చెక్ చేయడం జరిగింది. ఈజ్ ఓకే అండి, ఈస్ కండిషన్ ఇస్ స్టేబుల్. నిన్న ఈవినింగ్ మెడికేషన్ ఇచ్చారండి. మీరు వన్ డేలో మిరకిల్స్ ఎట్లా వస్తాయండి? వి నీడ్ టు వెయిట్ ఆ మెడికేషన్ ఆ మెడిసిన్ కూడా వి నీడ్ టు గివ్ సమ్ టైమ్ ఫర్ ఇట్ టు బి ఎఫెక్టివ్ కదండి. ఏం లేదండి లేదండి. మాజీ ముఖ్యమంత్రి స్టేట్ నాయకుడు అంటే వాళ్ళు కోరుకునేది ఏంటంటే కుటుంబ సభ్యులు కానీ టీడీపీ నేతలు కానీ అంత పెద్ద వ్యక్తి రాజకీయ నాయకుడిని అతనికి ర్యాషెస్ వచ్చినా ఇబ్బంది పడినా వెంటనే హాస్పిటల్ తరలించాల్సి ఉంటుంది అంటే ఆయన సూచన మేరకు లేదంటే మీరు తీసుకున్న సలహా దానికి కూడా ఏసీబీ కోర్టు నుంచో లేదంటే పై నుంచో మీకు ఆర్డర్స్ వస్తే తీసుకెళ్తారా లేదంటే ఆయన ఒకవేళ ఆయన ఉన్న హోదా బట్టి మీకున్న నారా చంద్రబాబు నాయుడు గారు మా దగ్గర ఒక రిమాండ్ ప్రిజనర్ అండి. ఆయన ఈజ్ ఏ రిమాండ్ ప్రిజనర్. మేము ఒక రిమాండ్ ప్రిజనర్కి ప్లస్ ఒక హై ప్రొఫైల్డ్ ప్రిజనర్ కాబట్టి ఆయనకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనో అటువంటి జాగ్రత్తలన్నీ మేము తీసుకుంటున్నామండి. సో మా దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా దగ్గర ఉన్న డెర్మటాలజీ షీజ్ ఆల్సో ఎండి డెర్మటాలజీ. ఇప్పుడు బయట ఉన్న వాళ్ళు కూడా ఎండి డెర్మటాలజీనే ఉన్నారు. ఈ కండిషన్లో సార్కు కంపల్సరీ బయట అడ్మిషన్ కావాల్సి వచ్చినప్పుడు వీళ్ళు మాకు ఆ సజెస్ట్ చేసినప్పుడు వీల్ టేక్ దట్ స్టెప్. ప్రస్తుతం ఉన్న సార్ మెడికల్ హెల్త్ కండిషన్లో అటువంటి రిక్వైర్మెంట్ లేదు కాబట్టి వీ డి నాట్ సెండ్ హిమ్ టు అవుట్ సైడ్ హాస్పిటల్ అండి. వాటర్ పొల్యూషన్ ఇప్పుడు మీకు చెప్పినట్లండి దేర్ ఆర్ 2039 మెంబర్స్ ఇన్ ది జైల్. ఇప్పుడు వాటర్ పొల్యూషన్ ఉంది అంటే అందరికీ కూడా రావాల్సి ఉంటుంది. అందరికీ కూడా కంపల్సరీ ఈ మా స్కిన్ ర్యాషెస్ అవన్నీ రావాల్సి ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ ద కేస్ అండి. సో మేబీ సార్ పర్సనల్ అది ఆ స్కిన్ ప్రాబ్లం వల్ల ప్లస్ ఈ సోరింగ్ టెంపరేచర్స్ వల్ల ఉండిండొచ్చు. ఈజ్ ఆల్సో ప్రిఫ్యూజ్లీ స్వెట్టింగ్ కాబట్టి మేబీ ఫర్ దట్ రీజన్ అది ఉండొచ్చు అండి. సార్ ఇప్పుడు ఈక్వాలిటీ బిఫోర్ లా కాన్స్టిట్యూషన్ 14 ప్రకారం ఒక బ్లాక్ బ్లాక్ను చంద్రబాబు కేటాయించడం వల్ల అక్కడ ఎంతమంది ప్రిజనర్స్ రిప్లేస్ అయ్యారు, దానివల్ల జైల్లో ఇప్పటికే 2000 మంది పైన ఉన్నారు, మిగతా వాళ్ళు ఇబ్బంది పడరా? మేము అందరి ప్రిజనర్స్కి ఇంత విఐపీ ట్రీట్మెంట్ ఇచ్చే అనుభవం గతంలో లేదు కదా. ఫ్యామిలీ మెంబర్స్ను యువర్ ఎస్కార్టింగ్ టు దెమ్ టు ది బ్యారక్. దట్ ఈస్ రాంగ్ న్యూస్ అండి. నోబడీ ఈస్ బీయింగ్ ఎస్కార్టెడ్ టు ది బ్యారక్ అండి. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళని గేట్లోనే ఇంటర్వ్యూస్ ఉంటాయండి. నోబడీ ఈస్ బీయింగ్ టేకన్ ఇన్ సైడ్ ద ప్రిజన్. లేదండి తప్పు ఫాల్స్ న్యూస్. లేదండి లేదండి దట్ ఈస్ ఫాల్స్ న్యూస్ అండి, దట్ ఈస్ ఫాల్స్ న్యూస్. మా జైల్లో కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారి ప్రతి మూమెంట్ ఇట్ ఈస్ సీసీటీవీ కవరేజ్ ఫుటేజ్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు హై ప్రొఫైల్డ్ ప్రిజనర్ కాబట్టి ప్లస్ ఆయన భద్రతా కారణాలపైన చాలామంది చాలా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కాబట్టి వారి మూమెంట్స్ మొత్తము సీసీటీవీ కవరేజ్లోనే ఉంది. సో సార్కు వచ్చే ఫుడ్ కూడా అది టెస్టింగ్ తర్వాత గేట్లో నుంచి ఆయన రూమ్ వరకు తీసుకువెళ్ళడము ప్రతిదీ కూడా ఇట్ ఈస్ బీయింగ్ కవర్డ్ బై సీసీటీవీ ఫుటేజ్ అండి. అరౌండ్ 100 ప్రిజనర్స్ ఉండేవాళ్ళండి ఆ బ్లాక్లో. అకామిడేట్ చేసాం, సఫిషియంట్గా అకామిడేట్ చేసామండి. మా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా జైల్ హాస్పిటల్లోనే సఫిషియంట్ రూమ్స్ ఉన్నాయండి. సో ఇప్పుడు మేము కొత్తగా వచ్చిన ప్రిజనర్స్ని డైలీ న్యూలీ అడ్మిటెడ్ ప్రిజనర్స్ని ఆ బ్లాక్లో పెట్టేవాళ్ళము. నౌ వీఆర్ పుట్టింగ్ దమ్ ఇన్ సమ్మదర్ బ్లాక్ అంతే. సఫిషియంట్ అకామిడేషన్ ఇప్పుడు ఖైదీలకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము చూసుకుంటున్నాము. ఇందాకే చెప్పానండి నేను ఈరోజు నుంచి ఇస్తామండి, ఇస్తానండి. చంద్రబాబు నాయుడు జైల్లోకి వచ్చే ముందు ఆయనకున్న డిసీజెస్ ఏంటని గుర్తించారు?
ఇప్పుడు ఆ జబ్బులు సంబంధించి పరిస్థితి ఏంటి ప్రవేండి ఇప్పుడు సర్కు ఏమేమైతే ఉన్నాయి అని చెప్పారు మా డాక్టర్ గారు ఆల్్రెడీ వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ గారితో మాట్లాడడం జరిగింది ఆయన అవి వి కెనాట్ రివీల్ అండి దోస్ ఆర్ పర్సనల్ మ్యాటర్స్ వి కెనాట్ రివీల్ నెక్స్ట్ సార్ ఈ ఫైబర్నెట్ కేసు పిటి వారెంట్ ఇచ్చారు దాని సంబంధించి కోర్టులో హాజరు పర్సన్ కూడా మీ వరకు ఏమను వచ్చింది మాకు పిటి వారెంట్ కమ్యూనికేట్ అయ్యిందండి మా దగ్గర ఉంది కాకపోతే దాంట్లో కోర్టు సీల్ గాని మ్యాజిస్ట్రేట్ గారి సిగ్నేచర్ లేదు సో క్లారిఫికేషన్ రాసాం ఎలా తీసుకెళ్లే అవకాశం ఉంది ఇప్పుడు ఎన్ఎస్సి ఎన్ఎస్సి ప్రొటెక్ట్ కదా ఎలా తీసుకెళ్లే ఎన్ఎస్సి ప్రొటెక్ట్ కదా జైల్ గేట్ జైల్ దగ్గర నుంచి మా వరకు జైల్ డిపార్ట్మెంట్ వరకు మాకు ఆ కోర్ట్ ఆర్డర్ ప్రకారము విల్ రిక్వెస్ట్ ది కన్సర్న్డ్ ఎస్పీ అండి ఎస్కార్ట్ ప్రొవైడ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు అదే హి విల్ మా వరకు రేపు ఒకవేళ కుటుంబ సభ్యుల ములాఖత్తులో చంద్రబాబు కుటుంబ సభ్యుల సూచన మేరకు ఒకవేళ ఆసుపత్రిలో జాయిన్ చేయమంటే తీసుకునే అవకాశాలు ఉంటాయి ఇట్ డిపెండ్స్ ఆన్ ది డాక్టర్స్ అండి ఎందుకంటే ఈజ్ అ హై ప్రొఫైల్డ్ ప్రిజనర్ చంద్రబాబు కదండి ఆయన చెప్తే ఒకవేళ తీసుకెళ్లే అవకాశం ఉంది లేదండి ఇప్పుడు మా దగ్గర చాలా మంది ప్రిజనర్స్ ఉంటారు ప్రతి ఒక్కరిని కూడా మనం బయట హాస్పిటల్ టేకింగ్ కేర్ కదండి వీఆర్ టేకింగ్ ఎక్స్ట్రీమ్ కేర్ అందుకే చెప్తున్నాను వీఆర్ టేకింగ్ ఆల్ సెక్యూరిటీ పరంగా వీఆర్ టేకింగ్ ఆల్ నెసరీ కేర్ హెల్త్ వైజ్ కూడా ఇప్పుడు అందరి ప్రిజనర్స్తో పాటు చంద్రబాబు గారిని కూడా రోజుకు 3 సార్లు సార్ వైటల్స్ చెక్ చేయడం జరుగుతూ ఉంది జైల్లో డిఐజీ గారు ఇప్పుడు వచ్చిన అంటే ఆయన ములాఖాతులో కలిసిన నాయకులందరూ కూడా ఆరోగ్యం బాగానే ఉందని బయట చెప్పారు సడన్గా ఎందుకు డౌన్ అయింది ఎవరు ఇప్పుడు మీరే చెప్తున్నారు డౌన్ అయిందని మేము చెప్పలేదు కదండి ఆల్రెడీ చెప్పానండి డిఐజీ గారు సార్ ఇప్పుడు ఒక ప్రిజనర్ లోపలికి వచ్చిన తర్వాత ఆ విజువల్ ఎలాంటి పరిస్థితులు ఇప్పటి వరకు మన సెంట్రల్ జైలు బయటకు రాలా ఒక హై ప్రొఫైల్ పర్సన్ 3 సార్లు మాజీ ముఖ్యమంత్రి ఆయన ఎలా బయటకు వచ్చిన అనేది ఇప్పుడు వాళ్ళు దాని మీద యాక్షన్ కూడా మేము ఆల్రెడీ దాని మీద మీరు ఏమన్నా దానిపై ఎంక్వైరీ చేస్తున్నాం చేస్తున్నామండి చేస్తున్నామండి ఎలా వచ్చింది అనేది ఏమన్నా మీరు వెల్లడించగలరా సార్ అది యాక్చువల్గా మేము దానిపైన మాకు నిన్నే కమ్యూనికేషన్ వచ్చిందండి మా హెడ్ ఆఫీస్ నుంచి ఎంక్వైరీ చేయమని చెప్పారు నేను ఐఎమ్ అబౌట్ ఎంక్వైరీ ఎంక్వైరీ చేయాలి డ్రోన్ కెమెరాలు ఎక్కువగా తిరుగుతున్నాయి ఆయన ఉన్న బ్యారెక్ దగ్గర అలాగే పెన్ కెమెరాతో వ్యక్తి వచ్చి కొత్తలో తిరిగాడని చెప్పి బయట ఒక డ్రోన్ వచ్చింది అంటే మాకు ఒకసారి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి వెంటనే మేము ఎస్పీ గారికి చెప్పడం జరిగింది వెంటనే టవర్లో ఉన్న పోలీస్ గార్డు కూడా మేము ఇన్ఫార్మ్ చేయడం జరిగింది దాని తర్వాత మాకు ఎటువంటి ఇది కూడా ఇట్స్ ఆల్మోస్ట్ 10-15 డేస్ అవుతుందండి ఆఫ్టర్ మాది కాదండి కాదు కాదండి అసలు ఆ డ్రోన్ అనేది జైలు ప్రిమైసిస్ లోపలికి రాలేదండి ఓపెన్ జైలు పైకి వచ్చింది జైలు లోపలికి రాలేదు ఓపెన్ జైలు ఇస్ డిఫరెంట్ క్లోజ్డ్ ప్రిజన్ ఇస్ డిఫరెంట్ అండి ఓపెన్ జైలు ఇస్ డిఫరెంట్ ఇప్పుడు ఓపెన్ జైలు రోడ్డు పైకే ఉంది ఓపెన్ జైల్లో ఉన్న ఖైదీలు డైలీ పెట్రోల్ బంకులకు వెళ్ళి పనిచేస్తూ వస్తూ ఉంటారు ఇప్పుడు ఆ పక్క నుంచి ఏదైనా ఇప్పుడు మామిడి తోటలో మామిడి పండ్లు కొనుక్కోవాలన్నా కూడా సివిలియన్స్ లోపలికి వచ్చి మామిడి పండ్లు కొనుక్కొని వెళ్తూ ఉంటారు సో అది భద్రతా లోపం ఎట్లా అవుతుందండి సెంట్రల్ జైలు క్లోజ్డ్ ప్రిజన్ లోపలికి ఏదైనా జరిగింది అంటే అప్పుడు మీరు అడిగినప్పుడు ఐ కెన్ సీ